భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు. వారికి చాలా సన్నిహితుడు, నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు. వీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు. ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం, విషాదకరం. నాకు చాలా సన్నిహితుడు, నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణంరాజు గారు. వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి. శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు కృష్ణంరాజు గారు నాతో ప్రస్తావించేవాడు. వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది. కానీ శ్రీనివాస్ వర్మ గారి దగ్గర లాయల్టీ ఉంది, శ్రమ ఉంది, నిబద్ధత ఉంది, డబ్బులు మాత్రం లేవు. పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చి, టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం, ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. నరేంద్ర మోడీ గారు వారిని మంత్రిని చేసిండ్రు. ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి లాయల్టీకి వాళ్ళ పార్టీలు, వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది. వీరు పార్టీకి 50 సంవత్సరాలుగా సేవలు అందించారు, వారు పార్టీకి దాదాపుగా 34-35 సంవత్సరాల నుంచి సేవలు అందించారు. వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం, ఈరోజు ఈ వేదిక మీద ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే, పార్టీలో నిబద్ధతతోని ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం. శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది, పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగినరు, శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని. నాగరాజు గారు తెలివికల్లోడు, ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగొచ్చు అని వారి ఆలోచన. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి, ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి, తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది. మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి. మొదట పార్టీలో పదవి ఇస్తాను, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను. పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా, తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 1.5 ఇయర్ రాబోయే 4 సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను.